అనంతపురం జిల్లా తనకళ్ళు మండల పరిధిలోని సీజీ ప్రాజెక్ట్ పరిసర ప్రాంతాల్లో గంజాయి మొక్కలు పెంచుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు దాడులు నిర్వహించారు. సిఐ మధు ఆధ్వర్యంలో ఎస్ఐ శ్రీనివాసులు తన సిబ్బందితో ఈ దాడులు నిర్వహించగా 100 గంజాయి మొక్కలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సీజీ ప్రాజెక్టు ప్రక్కన ఉన్న ఉంగరాల ఇండ్లకు చెందిన భయ్యప్ప నాయుడు గెస్ట్ హౌస్ లోపల పాలిథిన్ కవర్లలో పెంచుతున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. నాటి పక్కన ఉంగనార ఇల్లు అనే విలేజ్ ఇక్కడ వచ్చేసి భయప్ప చేసి ఒక పెద్దైన ముసలైన ఇంటి దగ్గర కానీ తర్వాత సీసీ ప్రాజెక్ట్ ఉన్నటువంటి ఒక పాడుబడ్డ గెస్ట్ హౌస్ పక్కన గంజాయి మొక్కలు పెంచుతున్న రిలేబుల్ ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ పైన మన మండల అగ్రికల్చర్ ఆఫీసర్ గారిని తర్వాత ఆర్ఐ గారిని తీసుకుని పెద్ద మనుషులు వివరించమని కోరడం జరిగింది. వాళ్ళు కూడా మాతో పట్టి వస్తే సీసీ ప్రాజెక్ట్ ఉన్నటువంటి ఆ ఓల్డ్ గెస్ట్ హౌస్ని చెక్ చేస్తే ఆ గెస్ట్ హౌస్ దగ్గర అతను మన భయ్యప్ప నాయుడు అన్నాడు. అతని ఇన్వెస్ట్ మేరకు విచారిస్తే అతను ఒక నియర్ బ్యాక్ అట్లా కదిరిలో ఎవరో ఒక సాధువు ఇచ్చాడని చెప్పేసి ఆ గంజాయికి సంబంధించినటువంటి విత్తనాలు తీసుకుని వచ్చేసి ఇంటి దగ్గర కొట్టంలో మొలకలు వేసేసి మొలకలు వచ్చిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి అక్కడ కొండలో గుట్టలో ఏవి కనిపించకుండా ఉండటం జరిగింది. తర్వాత అతనికి కన్ఫెస్ట్ మేరకు లీడ్ ఇస్తే అక్కడికి వెళ్ళేసి అక్కడ ఉన్నటువంటి ఒక సుమారు 100 మొక్కలను కూడా అక్కడ ఇది చేసుకోవడం జరిగింది. తర్వాత అక్కడ నుంచి ఇంటి దగ్గరికి వచ్చేస్తే ఇంటి దగ్గర అతనికి పక్క పాత పాడుబడిన ఒక కొట్టలో కూడా మొక్కలు ఉన్నాయి. ఒక 60 నుంచి 70 మొక్కలు అక్కడ కూడా సీజ్ చేయడం జరిగింది.